12 జూలై రోజు టెస్ట్ చేసిన బ్రామోస్ ఈఆర్ వేరియంట్ ఫెయిల్ అయిందని ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ ఫెయిల్యూర్కి గల కారణాలను తెలుసుకోవడానికి బ్రామోస్ ఏరోస్పేస్ కోఆపరేషన్ మరియు డిఆర్డిఓ సైంటిస్టులు వర్క్ చేస్తున్నారు. ఇనీషియల్గా అయితే ప్రొపల్షన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల ఫెయిల్ అయిందని అంటున్నారు. డీటెయిల్ అనాలిసిస్ తర్వాత నిజమైన కారణాలు చెప్తారు. బ్రామోస్ ఈఆర్ వేరియంట్ 450 కిలోమీటర్ల రేంజ్ గల ల్యాండ్ వేరియంట్. ఇండియన్ నేవీ తమ 10వ P-8I ఎయిర్క్రాఫ్ట్ బోయింగ్ ఏరోస్పేస్ నుంచి నిన్న తీసుకున్నారు. మొత్తం 12 P-8I ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వగా ఇప్పటికీ 10 డెలివరీ చేశారు. మిగిలిన 2 అక్టోబర్ 2021 నాటికి డెలివరీ చేస్తామని చెప్పారు. ఇండియన్ గవర్నమెంట్ మరో 6 P-8I ఎయిర్క్రాఫ్ట్స్ ఇండియన్ నేవీ కోసం ఆర్డర్ ఇవ్వాలని ఆలోచిస్తుంది. P-8I ఎయిర్క్రాఫ్ట్స్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరియు యాంటీ సర్ఫేస్ వార్ఫేర్లో ఉపయోగిస్తారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA 3 వ్యక్తులను అనంతనాగ్ డిస్టిక్ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ చేశారు. వీరు జమ్మూ కాశ్మీర్ యూత్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్లో జాయిన్ చేస్తున్నారు. వీరి పేర్లు ఉమర్ నిజార్, తన్వీర్ అహ్మద్ భట్, రమీజ్ అహ్మద్. వీరి దగ్గర నుంచి ఐసిస్కి సంబంధించిన డాక్యుమెంట్స్, టీషర్ట్స్ మరియు డిజిటల్ టేప్స్ దొరికాయి. ఈరోజు ఉదయం పుల్వామాలో సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా కమాండర్ అబు హురారే మరియు ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది. ఫస్ట్ ఈ ప్రోగ్రాంలో ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియన్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ కోసం మల్టీ రోల్ హెలికాప్టర్ని డెవలప్ చేస్తుంది. ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ ఇప్పుడున్న MI-17, MI-27 హెలికాప్టర్స్ని రీప్లేస్ చేయనుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియన్ మల్టీ రోల్ హెలికాప్టర్ని 2025 నాటికి డెవలప్ చేస్తామని చెప్పింది. ఈ హెలికాప్టర్ కనుక డెవలప్ చేస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 2 లక్షల కోట్ల ఆర్డర్స్ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ నుంచి వస్తాయి.